దానికి జవాబు చెప్పకుండా మొకాలు నల్లకే ఇందుకేసుకొని ఇవాళ ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమనంటే మోడీ గారి పరువు తీసినట్టు దేశం మొత్తం పరువు పోయినట్టు. మోడీ గారి అవినీతి బయటికి తీస్తే, ఆదాని మోడీ దోస్తానం బయటికి తీస్తే భారతీయుల యొక్క పరువు తీసినట్ట. ఎట్లయితే 12 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ సంపద 130 కోట్ల మంది సంపదను దోచి విదేశాలలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నటువంటి ఆదానికి ఆమ్దాని చేసే మీ పరువు తీస్తే భారతదేశ పౌరుల యొక్క పరువు ఎట్లా తీసినట్టు ఒక్కసారి ఆలోచించాలి. భారతదేశానికి ఆయుపట్టు భారతీయుల యొక్క డెమోక్రసీ, ఆ డెమోక్రసీని వల్ల పాదరేసి వ్యక్తులకు కట్టబెడుతున్నటువంటి విధానాన్ని రాహుల్ గాంధీ గారు లండన్ లో మాట్లాడితే భారతదేశ పరువు తీసినట్టు. భారతదేశ భారతీయుల పౌరులు కాదు, భారతీయుల యొక్క ఆకలి చావులు, ఆత్మహత్యలు, రైతుల సమస్యలు, ప్రశ్నించే గొంతులపై కేసులు, రాసే దళాలపై కేసులు, జైల పెట్టడాలు, దిస్ ఇస్ ద ఇండియా, ఇండియాలో డెమోక్రసీ లేదు అన్నే ప్రెషర్ లో ఉంది అని చెప్తే ఇవాళ భారతీయుల పరువు తీసిరని తప్పులో పట్టిస్తా ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి మోడీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మా ప్రతిపక్ష పార్టీలు మా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ప్రశ్నించినట్టుగా జేపీసీ ఏంటి విచారించండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ వచ్చినా ఆరోపణలే వచ్చినా పార్లమెంటరీ కమిటీ లేచి విచారణ చేసి జైల్లో కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది.